ఓం విఘ్నేశ్వర నమః, ఓం శ్రీగురుభ్యో నమః, ఓం దుందుర్గర్ నమః. ప్రేక్షక మహాశీలు అందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి మార్చి నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో ధనుసు రాశికి చెందిన జాతకులకి మార్చి నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ధనుసు రాశికి చెందిన జాతకులు అంటే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ ధనుసు రాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, షష్టమంలో రాహువు, వ్యయంలో కేతువు, ద్వితీయంలో కుజశుక్ర శనులు, తృతీయంలో బుధగురులు, అలాగే చతుర్థంలో రవి సంచారం చేస్తున్నారు. చంద్రుడు 9, 10, 11, 12, 1, 2, 3 స్థానాల్లో ఆయన సంచారం చేస్తాడు. అలాగే బుధుడు మార్చి నెల 24వ తేదీన ఉదయం 10:56 ఆయన మీనరాశి ప్రవేశం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి ఈ ధనుసు రాశికి చెందిన జాతకులకి మార్చి నెల ద్వితీయ పక్షంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ ధనుసు రాశి వారికి ఖచ్చితంగా కూడా విద్యార్థులకి మంచి అమోఘమైన విజయాలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు విద్యా సంబంధమైన ఎలాంటి విషయాల్లోనే కూడా వాళ్ళు మంచి విజయాలను సాధిస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఆ విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో వాళ్ళు మరింత ముందుకు వెళ్ళడానికి, మరింత ధైర్యంగా పనులు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ ద్వితీయ పక్షంలో ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు చాలా హుషారుగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఒక తెలియని ఆత్మవిశ్వాసంతో, తెలియని ఒక ధైర్యంతో మీరు ముందుకు వెళ్తారు. ప్రతి విషయాల్లో కూడా మీరు ముందుకు వెళ్ళిపోతారు, దూసుకుని వెళ్ళిపోతారు. అలా దూసుకు వెళ్ళటం వల్ల అవన్నీ కూడా మీకు సానుకూలమైన ఫలితాలను ఇచ్చి మిమ్మల్ని మరింత మంచి పొజిషన్లోకి తీసుకెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి విదేశాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి ఎవరికైనా సరే ఖచ్చితంగా కూడా మీకు మీరు కష్టపడి మీరు ఎక్కువగా కృషి చేస్తే మీకు విదేశ అవకాశాలు కూడా ఎక్కువగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అయితే ఖచ్చితంగా కూడా మీరు మాట విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు, ఇతరులతో వ్యవహరించేటప్పుడు, ఇతరులతో ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు మాట విషయంలో మీరు ఆచితూచి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పరుషంగా మాట్లాడకూడదు. పరుషంగా మాట్లాడకుండా సౌమ్యంగా మాట్లాడగలిగితే కూడా చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ప్రయాణాల్లో కానీ, ఇంట్లో కానీ, ఎక్కడో దిక్కున మీకు చిన్న చిన్న ప్రమాదాలు, గాయాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా అయితే డబ్బు విషయంలో మాత్రం మీకు ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. డబ్బు సమృద్ధిగా మీకు చేతకొంటుంది. అందువల్ల మీరు చాలా హ్యాపీగా, సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే కుటుంబ పరంగా మాత్రం కొన్ని కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి జాతకులకి మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఖచ్చితంగా కూడా మీకు సుఖం, సంతోషం ఉంటుంది. వాళ్ళు భుజం తట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. అయితే మీ తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీకు వాళ్ళు మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహిస్తారు. అలా ప్రోత్సహించడం వల్ల మీరు మరింత ముందుగా వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ తోబుట్టువులకి ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి. వారి యొక్క ఆరోగ్యం చెడిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఇంటి పోరు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మానసికమైన ఆందోళన పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది.
స్థిరాస్తుల విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి జాతకులు మరి ఖచ్చితంగా కూడా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళకి స్త్రీ లాభాలు ఉన్నాయి. అలాగే మీ పార్ట్నర్స్ ఎవరైనా లవర్స్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి గ్రీన్ సిగ్నల్స్ వచ్చి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ధనధాన్య లాభాలు కలుగుతాయి, ఖర్చులు ఉంటాయి, అలాగే ధనధాన్య లాభాలు కూడా వస్తాయి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, ఆరోగ్య విషయంలో మీ తల్లిగారు ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే వివాహాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే ఆ వివాహాలు మీరు కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే ఆ వివాహాలు కూడా సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదేవనామాన్ని స్మరించండి, ఇష్టదేవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంత ఫలితాన్ని కూడా ఒకసారి చూసుకుని రెండు ఫలితాలను పేరించి వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా మరి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన అనేది తప్పకుండా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా మీరు పఠించడం వల్ల చాలా వరకు మేలు చేస్తుంది. మేధో దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం వల్ల కూడా చాలా వరకు మెరుగైన ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాలి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనుభవంతో నమస్కారం.